రాహుల్ పెళ్లిపై స్పందించిన సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాహుల్ గాంధీ పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది రాహుల్ చేసిన భారత్ జోడో యాత్రలో పలువురు ప్రజలు, మీడియా, ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడిగారు. మొన్న సోనియా నివాసానికి వెళ్లిన హర్యానా మహిళా రైతులు కూడా రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇలా పెళ్లిపై ఎవరు ఏమడిగినా రాహుల్ నవ్వుతూ నచ్చిన అమ్మాయి దొరికితే త్వరలోనే చేసుకుంటానని సమాధానం ఇచ్చారు. అయితే హర్యానా మహిళలు ఇదే ప్రశ్నను రాహుల్ తల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. హర్యానా మహిళలు సోనియా నివాసానికి వెళ్లిన వీడియో గతంలోనే కాంగ్రెస్ పార్టీ విడుదల చేయగా తాజాగా పూర్తి వీడియోను రాహుల్ గాంధీ పంచుకున్నారు. ఈ వీడియోలో హర్యానా రైతులు రాహుల్ పెళ్లిపై సోనియాను అడగ్గా ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్గా మారింది. ఢిల్లీలోని 10 జన్పదులో ఉన్న సోనియా గాంధీ నివాసానికి హర్యానా సోనిపత్ జిల్లా మదీనా గ్రామానికి చెందిన కొంతమంది మహిళా రైతులు ఇటీవల వెళ్లారు. అంతకుముందు జూలై ఆరంభంలో రాహుల్ గాంధీ ఆ గ్రామంలో పర్యటించారు. వారితో కలిసి ట్రాక్టర్ దున్ని నాట్లు వేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు రాహుల్ గాంధీ ఇల్లు చూస్తామని అడగడంతో తనకు ఇల్లు లేదని మోదీ సర్కార్ లాగేసుకుందని చెప్పారు. తన తల్లి సోనియా గాంధీ నివాసానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం వారికి ప్రత్యేకంగా ఓ బస్సును పంపించి వారిని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని అన్ని ప్రదేశాలను తిప్పించి చివరకు సోనియా గాంధీ నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ వారితో కలిసిన సోనియా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భోజనం చేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక డాన్స్ చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్ పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చెవిలో రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామా అని ఓ మహిళ అడిగారు. దీనికి స్పందించిన సోనియా గాంధీ, మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి, రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామని బదులిచ్చారు. అక్కడే ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ త్వరలోనే అవుతుంది అని చెప్పారు. హర్యానా మహిళా రైతులు సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన పూర్తి వీడియోను రాహుల్ గాంధీ తాజాగా పంచుకున్నారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ మరణం గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొంత భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి మరణించిన సమయంలో సోనియా గాంధీ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజులు అన్నం నీళ్లు ముట్టలేదని ప్రియాంక గాంధీ చెప్పగా సోనియా గాంధీ కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి తేరుకొని మహిళలతో సరదాగా ముచ్చటించారు.